ఆపరేషన్ ఆకాష్ పేరిట టీడీపీ నుండి వైసీపీలోకి మూకుమడిగా వలసలు కొనసాగుతున్నాయి. పంచాయతీల ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవాలే లక్ష్యంగా ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్య ఆపరేషన్ ఆకాష్ పేరుతో పావులు కదుపుతున్నారు. ఈ సందర్భంగా మాదాసి కొండేపిలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీకి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పరిధిలో ఇన్ఛార్జి డాక్టర్ మాదాసి వెంకయ్య ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో జరుగుమల్లి, టంగుటూరు, సింగరాయకొండ, పొన్నలూరు, మర్రిపూడి, కొండేపి మండలాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ టీడీపీ కంచుకోట గ్రామాల్లో పార్టీకి గండికొట్టి పంచాయతీలలో పట్టు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వలసలకు తెరలేపారు. వైసీపీలో విభేదాలతో గత ఎన్నికల్లో కొండేపి నియోజకవర్గంలో స్వల్ప తేడాతో వైసీపీ ఓటమి చవిచూసింది. నియోజకవర్గంలో ప్రభుత్వం చేస్తున్న చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను గ్రామాలలో ప్రజలకు వివరిస్తూ అభివృద్ది కావాలంటే వైసీపీతోనే సాధ్యమని ప్రజలకు వివరిస్తూ గ్రామాల్లో వైసీపీ పట్టు కోసం మాదాసి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు ఆలోచన చేసేలా మాదాసి ప్రసంగిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారం సాధించే దిశగా పనిచేయాలని డాక్టర్ మాదాసి వెంకయ్య పిలుపునిచ్చారు.